రిపోర్టర్ మనం. సో మనం ఇప్పుడు మహమ్మద్ వజీద్ హుసేన్ ఎక్స్ కోఆపరేటర్ సార్ దగ్గర ఉన్నామండి. సార్ చెప్పండి సార్, ఇప్పుడు కరోనా ఎలా నడుస్తుంది సార్ ఇక్కడ? ఇప్పుడు 22 మార్చ్ నుండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ సడన్గా లాక్డౌన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్ పబ్లిక్ కొంచెం టెన్షన్లో ఉన్నారు. ఇది కరోనా వైరస్ ఏముంది, ఎట్లా నడుస్తుంది, ఎట్లా ఫీల్ అవుతుంది పబ్లిక్, ఎట్లా టెస్ట్ చేయాలి. ఒక 2 డేస్ తర్వాత నేను ఇక్కడ బైగోలో సిస్టర్స్ కానీ డాక్టర్స్ కానీ మొత్తం భోలక్పూర్ ఏరియా తిరిగిన తర్వాత అందరికీ అవేర్నెస్ చేశాను. ఇది కరోనా వైరస్ స్టార్టింగ్ సింప్టమ్స్ ఏమంటే హెడేక్ వస్తుంది, దాని తర్వాత కాఫ్ వస్తుంది, కాసి వస్తుంది, దాని తర్వాత జ్వరం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు అయినప్పుడు ఇమీడియట్గా లోకల్ డాక్టర్ కానీ లేకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేకుంటే మీరు 104 టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసిన తర్వాత మీ దగ్గర డైరెక్ట్గా డాక్టర్స్ వస్తున్నాం ఏంటి. అప్పుడు టెస్ట్ చేసిన తర్వాత కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ గివింగ్ సమ్ మెడిసిన్స్. ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ ఆయన చెకింగ్ గురించి మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఓపెన్గా చెప్పాలి 2 డేస్ బ్యాక్ ఎట్లా ఉంది మీ ఆరోగ్యం, ఇప్పుడు ఎట్లా ఉంది అని చెప్పాలి. కరోనా వైరస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎయిర్లో 9 అవర్స్ నడుస్తుంది. అది వైరస్ మీకు బట్టలు కానీ ఏదైనా ఆర్టికల్స్ కానీ చష్మా పెన్ ఏదైనా అడిగా ఆయన అప్పుడు టచ్ చేస్తే అది 12 అవర్స్ మీ ఎంబడి ఉంటున్నారు. ఆ సమయంలో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్క్ చేపెట్టాలి, ఇది గ్లవ్స్ పెట్టాలి, ఎవ్రీ 10 మినిట్స్కు ఇది శానిటైజర్ యూజ్ చేయాలి. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీ ఇంట్లో ఉన్నప్పుడు సపరేట్గా మీరు ఉండాలి. అక్కడ ఫస్ట్ అది చిన్నపిల్లలు కానీ ఓల్డ్ ఏజ్ మనిషిస్ కానీ అని కలవలేకుండా మీరు సపరేట్ ఉండాలి. సార్ మీ పార్టీ నుంచి మీరు ప్రజలకు ఏమేమి డిస్ట్రిబ్యూషన్ చేశారు సార్? ఇప్పుడు వాలంటరీగా నేను మా పార్టీ ఫ్రెండ్స్ కానీ నేను వితౌట్ ఎనీ ఫోటో వితౌట్ ఎనీ వీడియో విజువల్స్ నేను సర్వే చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర ఎన్ని వీడియోస్ ఉంది, ఓల్డేజ్ పర్సన్ ఎంత ఉంది, డైరెక్ట్గా రక్ష పులర్స్ కానీ ఆయన ఇంటికి పోయిన తర్వాత సర్వే చేసిన తర్వాత నేను ఇప్పటి వరకు ఒక 250 ఫ్యామిలీస్కు రేషన్ కిట్ ఇచ్చిన, దాంట్లో 5 కేజీ రైస్, 1 కేజీ మసూర్ దాల్, ఆయిల్ ప్యాకెట్, మసాలా ప్యాకెట్, హల్దీ కానీ మిర్చి కానీ, ఇంకా షుగర్ 5 కేజీ అది డిస్ట్రిబ్యూట్ చేసినాం. దాని తర్వాత కూడా ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నుంచి మా గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ కానీ, ఇంకా అనిల్ కుమార్ యాదవ్ స్టేట్ కాంగ్రెస్ కానీ మొత్తం కలిసి ఇప్పుడు మొత్తం ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీలో 2000 ఫ్యామిలీస్కు డివిజన్ వైజ్గా బీడా వాళ్ళకు ఇది రేషన్ కిట్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. లాక్డౌన్ గురించి కేంద్రం ఇప్పుడు నిర్ణయం తీసుకుంది కదండి, ఇంకా పొడిగించాలి, సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇది గవర్నమెంట్ వన్ సైడ్లో ఒకసారి లాక్డౌన్ చేస్తున్నా కానీ కరెక్టే, బట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏమున్నారంటే ఆయన అవేర్నెస్ ప్రోగ్రామ్ తక్కువ పెట్టినారు పబ్లిక్. ఇది ఇప్పటి వరకు కూడా కరోనా వైరస్ ఏముంది తెలియదు. ఈయన దగ్గర మెడికల్ టీం ఉంది, బస్తీ దవాఖాన ఉంది, ఇంకా లేకుంటే మలేరియా డిపార్ట్మెంట్, ఇంటర్ మలిస్పాలు ఉంది, అన్ని డిపార్ట్మెంట్ గవర్నమెంట్ దగ్గర ఉంది. బట్ ఇప్పటి వరకు కరోనా వైరస్ గురించి లోకల్ సలమీస్లో లోకల్ బస్తీలో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇప్పటి వరకు పెట్టలేదు. ఇది మంచి పద్ధతి కాదు. యాజ్ ఏ సోషల్ వర్కర్ డైలీ ఒక బస్తీకి పోయిన తర్వాత పబ్లిక్ చెప్తున్నారు ఇది కరోనా వైరస్ ఎంత డేంజర్ ఉంది, సేఫ్టీ గురించి ఏం చేయాలి, గవర్నమెంట్ ఎందుకు చెప్పినది లాక్డౌన్ అని అన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు సులువుగా అవేర్నెస్ వస్తుంది.
సార్, డాక్టర్లు పోలీసు వాళ్ళు చాలా పోరాడుతున్నాడు ఈ కరోనా గురించి, సో మీరేం సందేహం ఇవ్వాలనుకుంటున్నారు? నేను పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ వాళ్ళు, వేరే వాటర్ హౌస్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ బోర్డు కానీ, అందరి డిపార్ట్మెంట్కు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే మొత్తం ఫ్యామిలీకు ఇంట్లో పెట్టి నాన్ స్టాప్గా 24 అవర్స్ పబ్లిక్కి హెల్త్ గురించి, పబ్లిక్కి లైఫ్ గురించి పనిచేస్తున్నారు. నేను ఆయన సర్వీస్కి అప్రిషియేట్ చేస్తున్నాను. ఆయనకు చాలా చాలా ధన్యవాదాలు. సార్, మీరు ఫైనల్గా ప్రజలకి ఎలాంటి సందేహం ఇవ్వాలనుకుంటున్నారు కరోనా గురించి? పబ్లిక్కు నేను అపీల్ ఏం చెప్తున్నానంటే, ఈ లాక్డౌన్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా బయటకు వస్తున్నప్పుడు ఫస్ట్ మాస్క్ పెట్టాలి, గ్లవ్స్ పెట్టాలి. యాజ్ ఏ రిక్వైర్మెంట్ మీరు షాప్ కానీ, హాస్పిటల్ కానీ, లేకుంటే రేషన్ షాప్ కానీ పోయిన తర్వాత అక్కడ 3 మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, 3 ఫీట్ 3 మీటర్స్. ఎందుకంటే ఇది చాలా భయంకరం వైరస్, లైఫ్ గురించి ఎప్పుడైనా సరే ఫైట్ చేయాలి వితౌట్ ఎనీ పొలిటికల్ రేంజ్ మీద. అన్ని పొలిటికల్ పార్టీకు, అన్ని బస్తీ వాళ్ళకు, అన్ని ఎన్జిఓ వాళ్ళకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే, అందరికీ హెల్త్ గురించి, లైఫ్ గురించి అవేర్ చేయాలి. మళ్ళీ మీ ఇంటికి పోయిన తర్వాత శానిటైజర్ గురించి, సోప్ గురించి, ఇది హ్యాండ్ కడగాలి, అప్పుడు దాని తర్వాత మీ ఫ్యామిలీతో మాట్లాడాలి. సార్, పరిశుభ్రంగా ఉండమంటున్నారు ప్రజలకి. సో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి బీటీఎస్ న్యూస్ ఛానల్ని. చూస్తూనే ఉండండి, మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.